గవర్నమెంట్ ఎంప్లాయీని నేను దేవుని కోరుకున్నా ఆ కోరిక నెరవేర్చింది బాగుంది నాకు మాత్రం శుభంగా కలిగింది మంచి జరిగింది పవిత్రమైన ఆ దేవుడు ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం కొనిపోయినా నా కోరిక అయితే నెరవేర్చింది ఇట్స్ ఎ గ్రేట్ గాడ్ ఏమనుకుంటున్నా అంటే అందరూ భగవంతు ముక్కుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది కోరికలు అయితే నెరవేరుతాయి 100%. నేను ఎంప్లాయీని ఎండి ఆఫ్ సీనియర్ అరవపల్లి జాజి రెడ్డి తొండ తిరుమల గిరి దగ్గర తాటిపాములు అండి. తొండ తిరుమల గిరి దగ్గర తాటిపాములు మాది. మాకు కాళ్ళ నొప్పులు నేను వచ్చాము, కొంచెం వరకు నయమైంది. ఇది మూడోసారి రావటం, మంచి జరుగుతుందని చెప్పి వస్తున్నాం. మా బిడ్డకు కూడా కాన్ పొందాలని వచ్చినాం. ఇక దేవుని దయ ఉండాలంటే అంతే చాలు. మా కోరిక జనాలు అంటారు, సెల్లుల్లో పెట్టిర్రు, అక్కడ పెట్టిరు, ఇక్కడ పెట్టిరు, చూసినాం కాబట్టి రాగలిగినాం. వచ్చిన కాన్సెప్ట్ కొంచెం నయం అనిపించింది, మళ్ళీ వస్తున్నాం. మంచి జరుగుతుంది, రావాలని అనుకుంటున్నాం. అందరికి కూడా చెప్తున్నాం, అదే మాదిరి చెప్తున్నాం, రావాలి, మంచి జరుగుతుంది, మంచి ఉంటుంది, రాండి అనే చెప్తున్నాం. రూపాయికి ఆటన మన తగ్గినాయ్యా, ఇంకా ఆటలు ఉన్నాయి. మూడు సార్లు వచ్చినాం, ఇంకో రెండు సార్లు రావాలని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఐదు సార్లు వస్తే తగ్గుతాయని చూసిన అట్నే వస్తుంది. ఇది మూడోసారి అయ్యా. డెవలప్మెంట్ అంటే మేము వచ్చిన కాంచి అంతే ఉన్నది, ఎక్కువేం లేదు. కానీ ఒకటి తినే కాడ కూడా ప్లేట్లు లేకుండా ఇస్తారులు ఏర్పాటు చేస్తే చాలా బాగుండు అని ఆలోచన. అందరూ అదే ప్లేట్లు తింటారు కదయ్యా, కొంచెం కొద్ది ఇబ్బందికరం అనిపిస్తుంది. అది తప్ప ఏలేక మెట్లో గిట్లా అని ముందు ముందు ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అదొక్కటి జరిగితే బాగుండు అని ఆలోచన. నాకు కాళ్ళ నొప్పులనే వచ్చినామండి, ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంచెం వాటి గురించి మంచి కొంచెం అంటే అంత కాలేదు, కొంచెం అనిపిస్తుంది. అందుకని అబ్బాయి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం, అది కుదరాలని. అమ్మాయికి ప్రెగ్నెంట్ రావాలని, చిన్న బాబు మంచి చదువుకోవాలని, ఇక అవే కదా మన కోరికలు అనేటివి. మేము చెప్తూనే ఉన్నాం అండి, అక్కడికి పోతే మంచిగా జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాం అందరికీ.